తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకార్లతో పాటు దొరలకు వ్యతిరేకంగా దొడ్డి కుమ్రయ్య చేసిన పోరాటం విలువ కట్టలేనిది అని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కుమ్రయ్య 95వ జయంతిని పురస్కరించుకుని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రోజు జరిగిన జయంతి వేడుకల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై దొడ్డి కుమ్రయ్యకు ఘనంగా నివాళులు అర్పించారు. వారి యొక్క జయంతి గాని వర్ధంతి గాని వారు చేసే గొప్ప పనులను వారు అంత గొప్ప పనులు చేశారు కాబట్టి వారి 95వ జయంతి అయినా కూడా మర్చిపోకుండా ఇవాళ వారు చేసిన 95వ జయంతిని మనం స్మరించుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఎంత గొప్పగా చేసిండు, మన గురించి ఎట్లా పోరాడిండు, అప్పుడు నిజాం చేస్తున్న అరాచకాలకు ఎదిరించి, అప్పుడు సమాజంలో జరుగుతున్న దోపిడీలను ఎదిరించి గట్టిగా నిలబడే వ్యక్తి దొడ్డి కొమ్రయ్య గారు. వారి యొక్క జయంతిని ఇలా ఘనంగా ముస్తాబాద్లో నిర్వహించడం జరిగింది. తప్పకుండా వారు వారి యొక్క ప్రతిమను విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా సన్నాహాలు చేస్తున్నారు. తప్పకుండా మరి 95వ జయంతి ఇవాళ ఉత్సాహం జరుపుకుంటున్నాము. ఆయన అమరుడు, మన రైతు గురించి పోరాటం చేసిన అమరుడు దొడ్డి కుమ్రయ్య ఇవాళ 95వ జయంతి చేసుకుంటున్నాం. మేము గొల్లకొనవలము. మేము మళ్ళా జయంతి వరకు శరతన్న ఎంపీ శరతన్న గారు అన్నట్టుగా మేము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాము. అందరము కలిసి ఐక్యతగా మాకు ప్రతి ప్రతినిధులు